అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమని వెలుగునిచ్చేవారు అసలైన గురువని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు ఎల్ రమేష్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిష్ఠతో గురువును సేవించి ధన్యులైన శిష్యుడు సంప్రదాయానుసారంగా వినయశీలుగా అపారమైన జ్ఞానాన్ని పొందుతూ సమాజంలో మంచి గుర్తింపు గౌరవాన్ని సంపాదిస్తారని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గురు పరంపర కొనసాగాలని, ఆ దిశగా అందరూ నడుం కట్టి ముందుకు నడవాలని ఆయన కోరారు. భారతదేశంలో అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయ పండుగలను సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంకా ఎదిగి ఆయన తన సేవల్ని మనకు అందించాలని, ఆ భగవంతుని విశేష ఆయుష్ విశేష ఇవ్వాలని ఇందిరా ప్రసాద్ గారు. నెక్స్ట్ ఇందిరా ప్రసాద్ గారు, మా అందరికీ కూడా ఆది గురువు. ఇక్కడ మేము నడిచేటప్పుడు మొట్టమొదట అక్కడ అది ఆ మండపాన్ని కట్టించారు. ఏం ముగిస్తారో కాని నాకు ఎప్పుడు కూడా బాగా గుర్తు. దాన్ని వాళ్ళేసి అన్ని చేసి ఆయన మనకు స్ఫూర్తి ప్రదాత. యాక్చువల్ గా 74 సంవత్సరాలు 74 వసంతాలు ఆయన పూర్తి చేసుకున్నా, 74 వసంతాలు పూర్తి చేసుకున్నా సరే ఇప్పుడు కూడా నవయువకుల్లా ఉంటారు, నవ్వుకుని ఉంటారు. ఆయన సేవలు అన్ని అన్ని విధాలా ఆయన అడ్వకేట్ గా కూడా ఎన్నో కాలేజెస్ కి వెళ్ళి పిల్లలకి చైల్డ్ రైట్స్ గురించి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ గురించి, అలాగే చైల్డ్స్ లో ఒక మోటివేషనల్ క్లాసెస్ కూడా తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం పోయి ఉండాలని, ఆ భగవంతుడు ఆయన కూడా విశేష యశస్సు ఆయుష్ ఇవ్వాలని మరొకసారి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కూడా వ్యాసపూర్ణ శుభాకాంక్షలు. డాక్టర్ రామజోగి నాయుడు గారు ఇప్పుడే మనకి డాక్టరేట్ పొందారు మన శ్రీకాకుళం జిల్లాలో, అది అదృష్టం. అందులో చరిత్రలో హిస్టరీ వి గాట్ డాక్టరేట్ ఫ్రమ్ హిస్టరీ ఫ్యాకల్టీ. సో వేర్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. అలాగే ఆయన కూడా భగవంతుడు విశేష ఆయుష్ యశస్సు ఇవ్వాలని ఈ స్టార్ వర్కర్స్ తరఫున ఇచ్చేసినటువంటి అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. ఆయనకు కూడా శతమానం పంత శతాయు ఆయు పురుష శైలేంద్రియ ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఉమామహేశ్వర రావు గారికి నా తరఫున 60 రూపాయలు తర్వాత అందజేస్తాను. ఇప్పుడు మా పరంగా ఆ బాక్సింగ్ పిల్లలకి ఏమైనా కాంపిటేటివ్ పరంగా పుస్తకాలు కావాలంటే నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు తోడుగా నేను వాళ్ళకి ఏదైనా ఫర్దర్ ఉద్యోగాలు రావడానికి ఆ బుక్స్ నేను అందజేయడానికి ఎందుకంటే మనందరూ పబ్లిక్ రిలేషన్స్ అవసరం. ఆయన చెప్పారు వ్యక్తి వ్యక్తిత్వాలకు సత్సంబంధాలు చెడిపోతున్నట్టు ఈ రోజుల్లో. అలాంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఉన్నట్టు రమేష్ గారు చాలా పెద్ద ఆఫీసర్ అయినా సరే ఆయన ఎంతో సింపుల్ సిటీ ఆయన తాలూకు ప్రత్యేకత. చాలా సింపుల్ గా ఉంటూ మా ప్రజల్లో మమేకం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకి ఆయన ఇంకా సేవ చేయాలని, భగవంతుడు ఆయన్ని కూడా విశేష ఆయుష్ ఇవ్వాలని ఈ స్టార్ వాకర్స్ తరఫున కోరుకుంటున్నాం. ఆయన కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు సుదినం అండి. ఇది కల్పతరమైనటువంటి ఆర్ట్స్ కాలేజీలో కొంతమంది వ్యక్తులను మనం గుర్తించడం. ఎవరిని? ఎస్ఐ రమణ బాబు గారు. అయ్యా రండి ఎస్ఐ రమణ బాబు గారు, ఒకసారి కూర్చోవాలి. ఏండి మన మనం గౌరవించుకోవాలి. మీరు అమ్మకండి, మీరు ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే మీ మనసు మాత్రం అన్నదాత అన్నం పరం బ్రహ్మ స్వరూపం. ఎస్ఐ ఇంటి కార్పొరేషన్ అయితే రావు గారు వెళ్ళండి. చార్టెడ్ అకౌంటెంట్ గారు, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాంటి ఫుడ్ కార్పొరేషన్ లో చేస్తూ సేవలు అందిస్తూ మంచి పాత, అలాగే అన్ని విషయాలను కూడా సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడితో